మనం మిర్చి యార్డ్లో మిర్చి అయితే అన్లోడ్ చేసాం కదా, అది మిర్చీలు మొత్తం బండిలో పడితే అవన్నీ కొద్దిగా ఉడుచుకొని ఇంటికి తీసుకెళ్తాను ఫ్రెండ్స్. ఇంట్లో కారంకి బాగుంటాయి ఇవి, మంచి క్వాలిటీ మిర్చి. ఇట్లా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఇంట్లో తీసుకెళ్దాం. మొత్తం 1 కిలో 2 కిలోలు దాకా అయినాయి. ఓకే, మనం దీని తర్వాత షెడ్ కాడికి వెళ్ళి కొద్ది బంపర్ బెండ్ అయింది, ఆ పని చేయించుకుందాం. ఆ తర్వాత లోడ్కి వెళ్తాం అనమాట. కర్ణాటక మొదలుకి లోడు సర్కీ పెయింట్. మొత్తం వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఫీ, మీరు చూస్తున్నారు రఫీ ట్రక్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి మనం గుంటూరు నుంచి కర్ణాటకలో ఉన్న, కర్ణాటక స్టేట్లో ఉన్న మా మొదోల్ ప్లస్ హరిగిరికి లోడ్ అయితే ఎత్తుకున్నాం. లోడ్ వచ్చేసి మనకి సర్కీ పెయింట్. సర్కీ పెయింట్ అంటే పత్తి గింజల నుంచి వచ్చే పిట్టు ఉంటుంది కదా, పిప్పే. ఆయిల్ తీసిన తర్వాత ఆ పిప్పి, అవి గేదెలు, ఒంటెలు, మేకలు బాగా ఇష్టంగా తింటాయి. ఆ లోడ్ అయితే ఎత్తుకున్నాం మనం కర్ణాటకలో మొదోల్ ప్లస్ హరిగిరి క్రాస్కి. ఈ మనం ఇంకా దారి పొడుగుతా మంచి మంచి ముచ్చట్లు అయితే ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొకటి, మనకి వీడియో వచ్చేసి ఎక్కువ లెంత్లో ఎక్కువ అవుతుందని చెప్పి పార్ట్ 1 పార్ట్ 2గా అయితే విడదీశాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పార్ట్ 1 చూసిన వాళ్ళు పార్ట్ 2 తప్పనిసరిగా చూడండి ఫ్రెండ్స్, అప్పుడు పూర్తిగా వీడియో అర్థమైంది. ఓకే, మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూసే పని అయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా చేస్తే మేము చేసే ప్రతి ఒక్క వీడియో అయితే మొదటిసారిగా మీరే చూడగలరు. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గో టు వీడియో. మిర్చి అన్లోడ్ చేసి వచ్చి గుంటూరు ఆటనగర్ షెడ్ కడికి వచ్చాను. బంపరు నిన్న కింద అక్కడ లోడింగ్ పాయింట్ తగిలి బంపర్ వెనక్కి వచ్చేసింది, పూర్తిగా వెనక్కి కొట్టేసింది. ఇట్లా ఇక్కడ వెల్డింగ్లు మొత్తం విరిగిపోయి పాయింట్లో వెనక్కి వచ్చేస్తే హైట్ కూడా కిందకు ఉండేది, ఇప్పుడు కొద్దిగా పైకి లేపిస్తున్నా అనమాట. హోల్స్ మార్పించి ఇదివరకు ఇక్కడ ఉండేది, ఇప్పుడు పైకి మార్పిస్తున్నా. బంపర్ అయితే సెట్ చేశారు, అంటే హోల్స్ పైకి జరిపారు అనమాట. ఆ హోల్డ్ కూడా కట్ చేసేస్తారు, ఆ ఛానల్ కూడా కింద ఉన్న ఎక్స్ట్రా కూడా కట్ చేసేస్తారు. నాకైతే బండి వచ్చేసి లోడ్ అవుతుంది. ఆ ఆటనగర్లో బండి పని చేయించుకొని లోడ్కి అయితే వచ్చాను. ఇక్కడ మన గుంటూరు నుంచి లోడింగ్ అదే చెక్క అన్నాను కదా, సర్కీ పెయింట్ గేదెలు తినేది, అది లోడ్ అనమాట. మనకి ఈ లోడ్ వచ్చేసి కర్ణాటకలో బీజాపూర్ చుట్టుపక్కల అన్లోడ్ అయింది. బీజాపూర్ దగ్గర అత్తిని అని ఊరుంది, అత్తిని పక్కన అన్లోడ్ అయింది అనమాట. లోడ్ అయితే చేస్తున్నారు బండి. దారి పొడుగుతా మంచి మంచి ముచ్చట్లు అయితే మీకు చెప్తుంటాను ఫ్రెండ్స్. లోడ్ వచ్చేసి ప్లాస్టిక్ బస్తాలు 50 కిలోలు, ఇవన్నీ మాకు లోడ్ చేయాల్సిందే. మనకి బండి వచ్చేసి లోడ్ అయితే అవుతుంది. అది బండి అయితే లోడ్ అయిపోయింది, అయిపోయింది. ఆరు ఏక్ బోరా, పట్ట కట్టుకొని బిల్లు తీసుకుని అయితే ఇంకా బయలుదేరుతామే. బరాబర్ 10 టన్నులు వేశారు, 10 టన్నుల 2 క్వింటాలు. ఒక్కొక్క బస్తా ఇస్తే లోడ్ అయిపోయింది, బట్ట కట్టుకోవడమే. ఇప్పుడు మనకు టైం వచ్చేసి 3:00 అయితే అవుతుంది. బండి అయితే లోడ్ అయిపోయింది, ఇక బిల్లులు కూడా వచ్చేసినాయి. మొదోలు అనమాట, కర్ణాటక మొదోలు. బండి అయితే లోడ్ అయిపోయింది మొత్తం, ఇంకా రెడీ, వెళ్ళి కాట ఎక్కించుకొని ఇంక బయలుదేరి వెళ్ళిపోవటమే. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం రేపు అన్లోడ్కి వెళ్తానేమో. మా ఫ్రెండే ఎక్కాడు స్టీరింగ్లో, అంటే తోలతాడేమో ఆత్రం గుంతాడికి. ఓకే ఫ్రెండ్స్, మనం లోడ్ అయితే బయలుదేరాము. ఇక్కడ మన గుంటూరు దగ్గర నుంచి చిలకలూరుపేట
నసరావుపేట నసరావుపేట నుంచి పిడుగురాళ్ళ మిర్యాలగూడ మల్లేపల్లి అంటే డైలీ తిరిగే రోడ్డే మల్లేపల్లి దేవరకొండ కలవకుర్తి మహబూబ్ నగర్ మరికల్ నారాయణపేట యాదగిరి షాపూర్ సిందగి బీజాపూర్ బీజాపూర్ నుంచి అయితే లెఫ్ట్ తిరిగి జమకండి మొదలు వెళ్దాం మళ్ళీ అక్కడ తర్వాత ఎక్కడ తిప్పుతాడో తెలియదు బండి అక్కడికి వెళ్ళిందో తెలిసింది మొదలు పాయింట్ అక్కడి నుంచి ఎక్కడ అన్లోడ్ అయిందని ఆయన చెప్తాడు పార్టీ మా వాడైతే ఎక్కాడు రన్నింగ్లో బయలుదేరే ముందు ఎంత దూరం తోలుతాడో అది వాడిష్టం మరన్ని ముచ్చట్లయితే మీతో షేర్ చేస్తుంటాను ఫ్రెండ్స్ మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూస్తుండండి అప్పుడే మీరు అర్థం చేసుకోగలరు వచ్చేసి ఇక్కడ తెలంగాణ బార్డర్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయితే అయింది ఆర్టీఓ చెక్ పోస్ట్ దగ్గర ట్రాఫిక్ జామ్ ఇప్పుడు సార్ టైం వచ్చేసి 5:30 అవుతుంది సాయంత్రం మనకు టైం వచ్చేసి 2:30 అవుతుంది యాదగిరి బొంకులో ఉన్నాం కర్ణాటక యాదగిరి హైలైట్ కొట్టేస్తున్నాను ఇక్కడ అయితే వచ్చేసి మనకి 85 రూపాయల 33 పైసలు ఉంది 5 లీటర్ మనకు వచ్చేసి ఇది షాపూరు టైం వచ్చేసి 4 అవుతుంది అక్కడి నుంచి 30 కిలోమీటర్లు అన్నమాట యాదగిరి నుంచి నేను షాపూర్ నుంచి రైట్ తీసుకుంటాం మళ్ళీ ఆ తర్వాత లెఫ్ట్కి పోతేనేమో డైరెక్ట్గా లింగసూరు వైపు వెళ్తుంది మనం చిందకి వెళ్ళాలిగా రైట్ తీసుకుంటాం ఇది మన ఆంధ్ర బండి తెలంగాణ బండి టిఎస్ఎన్ 051 ఉంది మరి ఎక్కడదో ఏందో తెలీదు ఈ షాపూర్ కూడా కొద్దిగా పెద్ద ఊరు యాదగిరి కన్నా పెద్ద ఊరు ఇది ఇది నాకు తెలిసి మాత్రం మున్సిపాలిటీ ఇది ఇక్కడ మన ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా ఉంటారు షాపూర్ ఊళ్ళో ఎక్కువగా ఉంటారు మనకు కావాలంటే ఆర్టీసీ బస్సులు కూడా ఆంధ్ర నుంచి ఎక్కువగా ఉంటాయి షాపూర్కి ఇక్కడ నుంచి అయితే మనం రైట్ తీసుకుంటాం బండి ఆయిల్ ఫుల్ చేసాం కదా మనకి ఆయిల్ మనకి 1 లీటర్కు వచ్చేసి 3.5 కానీ 3.3 3.4 అలా వస్తుంది 1 లీటర్కి అది ఏంది మన స్పీడ్ కూడా
యాభై మించి పెరగకూడదు. ఆర్పిఎం ఎప్పుడు 15 మీద ఉండాలా. ఆర్పిఎం మీటర్ స్పీడో మీటర్ వచ్చేసి 15 మీద ఉంటుంది ఆటోమేటిక్గా. అదే 15 మీద 15 మీద పెడితే స్పీడ్ వచ్చేసి 15 మీద ఉంటుంది. మనం ఈ బిఎస్ 4లో ఏంటంటే ఎక్కువగా గేర్లు లాగకూడదు. ఈ మనం ఎంత తొక్కినా అంత స్పీడ్ వెళ్తాయి బాగానే. కానీ మనం ఇటు స్పీడ్ వెళ్తే మటుకి ఆయిల్ లాగేసిద్ది అనమాట. మూడు కూడా రాదు మైలేజ్, అప్పుడు 2.8, 2.9 వస్తుంది. అందుకని దీన్ని 50-50, 50-50 తోలుకోవాలి. ఓవర్ స్పీడ్ పోయి పోతే ఆయిల్ అయితే రాదు. ఈ బండినే కాదు ఏ లారీ అయినా అంతే, ఓవర్ స్పీడ్ అనేది వెళ్ళకూడదు. నేనైతే 50-50 కన్నా పెరగను, కాకపోతే నేను టైం వేస్ట్ అంటూ చేయను అనమాట. అసలు ఎక్కడ ఆపటం, ఈ హోటల్స్ దగ్గర టీ తాగటం, గంటలు గంటలు బండి ఆపటం, ఇట్లాంటివన్నీ నేను అసలు చేయను. కామన్గా ఏంటంటే నేను పొద్దున్నే లేచి ఒక టీ తాగుతా, మళ్ళీ సాయంత్రం ఒక టీ తాగుతా. ఈ మధ్యలో టీ అనేది తాగను. ఒకవేళ నైట్ మొత్తం బండి తోలితే అసలు టీ అనేది నేను తాగను. అంటే నాకు అలవాటు లేదు, టీ తాగాలి నిద్రకి మేలుకోవాలంటే, కానీ నాకు అలవాటు లేదు. ఇప్పుడు టీ తాగితే నేను నిద్ర మేలుకుంటాను అనే ఉద్దేశం అయితే లేదు నాకు. నిద్ర వస్తే అబ్బనుకోవడం అంతవరకే, లేదంటే తోలేవాడు డ్రైవర్ ఉంటే తోలేవాడికి ఇవ్వటమే, క్లీనర్ ఉంటే క్లీనర్ ఉంటే అట్లా అంతేలే. కానీ టీ తాగి నిద్ర మేలుకుంటా బండి తోలుతా ఇలాంటి నాకు ఇష్టం ఉండవు వాస్తవంగా. పోయినంతవరకు వెళ్ళిద్ది, నిద్ర వస్తే ఆపుకునేది అంతే, అంత మించి అయితే ఏమి. స్పీడ్ వెహికల్ అయితే కర్ణాటకలో ఓవర్గా ఉంటాయి స్పీడ్ వెహికల్ అయితే. మనం ఇక్కడి నుంచి 2 కిలోమీటర్లు ముందుకెళ్ళిపోతే మనకు వచ్చేసి ఈ రోడ్డు ఉంది కదా, ఇప్పుడు నేను నడిచే రోడ్డు, ఈ రోడ్డు రైట్ తిరిగింది అనమాట. ఇది జవర్గి, గుల్బర్గా, ఉమ్నాబాద్ అంటే సోలాపూర్, బొంబాయి సోలాపూర్ హైవే అనమాట, హైవే కింది. కానీ నేను ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వెళ్ళిపోయిన తర్వాత లెఫ్ట్కి అయితే తీసుకుంటాను, సింగిల్ రోడ్లో వెళ్ళిపోతాను. సింగిల్ రోడ్ అంటే గేజీ రోడ్డు, గేజీ రోడ్ అంటే 2 బళ్ళు పాస్ అవుతాయి అనమాట. ఎక్కువగా పాస్ కావు, కరెక్ట్ బరాబర్ 2 బళ్ళు పాస్ అయ్యే రోడ్డు. మన ఆయిల్ కర్ణాటక యాదగిరిలో ఎందుకు కొట్టిస్తామంటే కంటిన్యూగా అయితే తిరుగుతుంటాం, అందుకనే యాదగిరిలో ఆయిల్ కొట్టిస్తాను అనమాట. యాదగిరి, కాతాబొంకు అట్లా. మేమనే కాదు, ఇటు తిరిగే బళ్ళన్నీ యాదగిరిలోనే ఆయిల్ కొట్టిస్తాయి. అంటే యాదగిరిలో దాదాపు ఒక 7-8 బొంకులు ఉన్నాయి పెట్రోల్ పంపులు. ఎవరు ఇష్టం వచ్చిన పంపులో వాళ్ళు కొట్టించుకుంటారు ఆయిలు. మేము వచ్చేసి ఇండియన్ ఆయిల్ బొంకు కొట్టించుకుంటాం, కొంతమంది భారత్ బొంకు, కొంతమంది హెచ్పి పెట్రోల్ బొంకు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇంకా ఉన్నాయి ఏసర్ అని, నయారా అని, ఇంకా బొంక్స్ బొంకు అయితే ఉన్నాయి చాలానే. మేమైతే ప్రజెంట్ ఇండియన్ ఆయిల్ బొంకులను కొట్టించుకుంటాం. ఇంతవరకు మాకు తేడా అనేది రాలి అక్కడ ఆయిలు, మైలేజ్ కూడా బరాబర్ వస్తూ ఉంటుంది. అందుకని అక్కడే ఆయిల్ కొట్టించుకుంటూ ఉంటాం కూడా. మనకి ఇక్కడి నుంచి సింధకి 75 కిలోమీటర్లు ఉంది. మామూలుగా ఇదే హైవేలో కంటిన్యూగా సింధకి కూడా వెళ్తుంది ఇది. అది వచ్చేసి మనకి 110 కిలోమీటర్లు వస్తుంది. అంటే పూరా రోడ్డు ఇట్లానే ఉంటుంది, పెద్ద రోడ్డు. ఇప్పుడు మేమేంటంటే ఈ మధ్యలో కొద్ది సింగిల్ రోడ్లా ఉంటుంది, ఆ రోడ్లో నుంచి వెళ్ళిపోతాం. అదైతే 75 కిలోమీటర్లు వచ్చింది, 70-75 కిలోమీటర్లు వస్తుంది అనమాట. మైలేజ్ తగ్గింది కదా. మాకేంటంటే అటు వెళ్ళినా అలవాటు లేదు హైవే, ఇదే ఫస్ట్ నుంచి ఇదే తోలుతాం అనమాట. అందుకని ఇటు సింగిల్ రోడ్లోనే వెళ్తుంటాం. సింగిల్ రోడ్ అంటే సింగిల్ రోడ్ ఏం కాదు, కేజీ రోడ్డు, ముప్పాతి రోడ్డు. కాస్త కొద్ది స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ ఉంటాయి, అంతే తేడా. ఆ వారు అటు హైవే వెళ్ళినా కానీ అన్ని మెరకలు అనమాట, అప్ అండ్ డౌన్స్ ఎక్కువ. ఇది వచ్చేసి మనకి షాపూర్ ఊరు బయట, ఒక 5 కిలోమీటర్లు వచ్చినాక బీగుడి అంటారు. మనకి లెఫ్ట్ సైడ్లో అంతా పోలీస్ స్టేషను. కానీ కర్ణాటక, మహారాష్ట్రలో మాత్రం ఆంధ్ర బండి కనిపిస్తే పోలీసు వాళ్ళు మాత్రం పీక్కొని తింటారు, 50-100 ఇవ్వని. ఈ రైట్కి రోడ్డు వెళ్ళిపోతుంది కదా, ఈ రోడ్డు వచ్చేసి మనకి ఇందా చెప్పినట్టు గుల్బర్గా వెళ్ళిపోయింది. మనం స్ట్రైట్కి వెళ్తాం అనమాట ఇప్పుడు, ఈ రైట్కి వెళ్ళకుండా
సైడ్ కి వెళ్తాం ఈ రోడ్ వేరే రోడ్ అది గుల్బర్గ ఇది ముప్పాతికి రోడ్ అన్న కదా ఇట్లా ఉంటది అన్నమాట ఇది రోడ్ నేను కూడా ఏందంటే అక్కడ గుంటూరులో मध्यान मूडिंक बैलदेरा मूडिंक बैलदेरी रात्रि पद गंटल दाक पन्े पद गंटल दाक तोला बं मूडिंट बैलदेरी मध्यान पदंटा तोला अड्चे अन्न तीनी मावाड़ा मावाड़े इकड़ यादगिरी बोकदा तोला रेर दाक रेर टाइम मेल अच्छे मावाड़ निद्र पो ने तोलना मुफाती रोड इला उ పగలంటే ట్రాఫిక్ ఉంటది నైట్ పొడు కాబట్టి ట్రాఫిక్ ఏం లేదు ఈ రోడ్ పగలైతే బర్రెలు మేకలు మనుషులు బైకులు ఆటోలు ఎక్కువగా తిరుగుతాయిరు కొద్ది ట్రాఫిక్ ఉంటది పగలైతే మన ఆంధ్ర చూసారుగా ఇక్కడ ఎల్లిన బండి కూడా ఆంధ్ర బండి అన్నమాట అది సో నేను వెళ్తున్నా మా ఊరు బళ్ళే నా ముందు రెండు ఉన్నాయి ना वनकाल रेडाई मतलब ईद बोल प्रसेंट महाराष्ट्र इकोगा कल जस्ट पद किमीटर ऐसी किलोमीटर तेड़ कल आगे अंदर कल टाइम वे आर मैं सिंदगी दर कुमार होटल कदा अच्छा टी दागे बैलदेर अला इंका सिंदगी इकडन 7 किलोमीटर अंदा मन की सिंदगी दग्गर कुमार होटल इदे मनमे वी सिंदगी हाईवे एक्सा सिंगि रोडी लफ्ट तिगा अरे रईटे इंदा चप्पन लांग वस्तान नूट पद किमीटर अट ति हाईवे वस्तु इध मन अड रोड सी फाइव किलोमीटर्स डेबई कि डबल रोड एक्ता टाइम आर नर वस्तु तलारी का इंतरकते तलार ले मंच लेकिन चली एक्वि मंच तक चली अंत चीकड़ी मैं एपड़ तलते आर इरव नागे टाइम आर इरव नागना तलार ले मन इकडनी रोड बीजापूर् अरवे किलोमीटर बीजापूर् मन बैपास जमकंड मोदोल अद एन भाई किलोमीटर मन वेला ऊर पेर एन भाई किलोमीटर मोदोल अन्ट अद एन भाई इद अरव मत कल सुमार नूट नलब कि नूट नलब कि जर्नी वेलगे नाग गंटल का रोड को अप अं डोन मेरकल मेरकल अंदकनी मन के ना उद्देश्य पन्े अव्वचन पदकोड़ पदको पन्े अव्वचन चुद इंका मुंते अदृष्ट पार्टी को फोन पटा बं वस्त वीडियो लेंत पार्ट वन पार्ट टू विदा फ्रेंड्स इक्कड़ दाका मन की पार्ट वन वस्तु तरवा पार्ट टू अच्छे नैन नेक्स्ट वीडियो शेर फ्रेंड्स మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థాంక్యూ ఫర్ వాచింగ్ బై సీ యు సూన్